ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు నందకుమార్కి చెందిన డెక్కన్ హోటల్ సహా నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితులు డెక్కన్ హోటల్లో బస్ వేసినట్లుగా సిట్ గుర్తించింది. హోటల్ సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు సీసీ ఫుటేజ్తో హోటల్తో పాటు చెల్లింపులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు నందకుమార్కి చెందిన డెక్కన్ హోటల్ సహా నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితులు డెక్కన్ హోటల్లో బస్ వేసినట్లుగా సిట్ గుర్తించింది. హోటల్ సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు సీసీ ఫుటేజ్తో పాటు హోటల్ చెల్లింపులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రెండు కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా హర్షవర్ధన్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 506/386/195(a) ఐపిసి సెక్షన్ కింద ఈ కేసు అయితే నమోదైంది. ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఇతర రాష్ట్రాల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం, బెదిరింపు ఫోన్ కాల్స్ రావడమే కాకుండా సంపేస్తామంటూ కూడా బెదిరించారు. సో ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఏం జరిగింది, ఏ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి అనే దానికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అదొక పరిణామం. అయితే రెండో పరిణామం చూసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడైనటువంటి నందకుమార్ అలియాస్ నందకుమార్ అతని ఇంట్లో కూడా ఆయన ఇంట్లో అదేవిధంగా ఆయన బంధువులు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి డక్కన్ హోటల్ లో శనివారం పోలీసులు తనిఖీలు మొత్తం నిర్వహించారు. ఫిలిం నగర్ లోని ఆదిత్య హిప్ టాప్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి నందకుమార్ ఇంటికి రాజేంద్ర నగర్ ఏసీపీ అదేవిధంగా మొయినాబాద్ పోలీసులతో పాటు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వెళ్లి ఆ లోపలంతా కూడా తనిఖీలు చేశారు. ఆ తనిఖీలలోనే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అపార్ట్మెంట్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో, అంటే అపార్ట్మెంట్ కి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారు అనే దానికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నందకుమార్ ఇంటికి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కటి వివరాలు, ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు రాబట్టడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులతో కూడా పోలీసులు మాట్లాడారు. ఎందుకంటే ఆయన గమనించినటువంటి ఏంటి, ఆయన ఉన్నప్పుడు ఎవరెవరికి కలిసేవారు అనే దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉండడము, ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగానే ఇంట్లో ఉన్నటువంటి నందకుమార్ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి దాకా కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగాయి. సో ఈ తనిఖీలలో కూడా కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు. ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ పట్టించుగా ఉన్నటువంటి సింహయాజ్ కావచ్చు, నందకుమార్ కావచ్చు, వీరందరినీ కూడా పోలీసులు తమ కస్టడీలో తీసుకుని 2 రోజుల పాటు విచారించారు. ఆ విచారణలో వచ్చినటువంటి సాక్ష్యాలు ఏవైతుంటే వాటిలో భాగంగానే, ఆధారాలతో భాగంగానే ఇప్పుడు పోలీసులు వెళ్లి ఈ తనిఖీలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం సంథింగ్ రాంగ్, ఏదో జరగబోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మైనాబాద్ ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో, ఈ కేసులో ఒక పెద్ద భారీ మలుపు అయితే తిరగబోతుంది అని అయితే మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ మధు.